హాయ్ అండి, మనం ఈ సమ్మర్లో వాటర్ మిలన్ ప్రతి ఒక్కళ్ళం తింటాం కదా. మనం వాటర్ మిలన్ తిని తర్వాత పడేసే వేస్ట్తో ఇంట్లోనే టూటీ ఫ్రూటీ ఈజీగా ఎలా చేయాలో చూద్దామండి. వాటర్ మిలన్ని ఇలాగ మనం రెడ్ పార్ట్ అంతా తీసుకుని తింటాం కదా, తర్వాత మిగిలిన ఈ పార్ట్ని ఇలాగ పీల్ ఆఫ్ చేసుకోవాలి. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక బౌల్తో వాటర్ పెట్టుకుని వాటర్ మరిగించుకోవాలి. వాటర్ మరిగిన తర్వాత ఈ పీసెస్ అన్ని వేసి ఒక 3 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ తర్వాత చూస్తే కొంచెం ట్రాన్స్పరెంట్గా మారుతున్నాయి కదా. ఈ స్టేజ్లో ఉంటే స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక స్ట్రైనర్లోకి ఫిల్టర్ చేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన ఈ పీసెస్ని నేను ఒక కప్తో మెజర్ చేసుకుంటున్నానండి. నాకు 1 కప్ వచ్చినాయి. దీనికి ఇప్పుడు 1/2 కప్ షుగరు అలాగే 1/2 కప్ వాటర్ వేసుకొని షుగర్ సిరప్ రెడీ చేసుకోవాలి. ఇది లైట్గా ఇలాగ మరుగుతుంది కదా, లైట్గా తీగపాకం వస్తే సరిపోతుందండి. ఎక్కువ మరిగించకుండా లైట్గా తీగపాకం వచ్చిన తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకుని ఈ పీసెస్ వేసి 5 మినిట్స్ బాయిల్ చేయాలి. మళ్ళీ ఈ షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకునేలాగా 5 మినిట్స్ మరిగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి. తర్వాత వీటిని 3 బౌల్స్లోకి సెపరేట్ చేసుకొని దీంట్లో మన దగ్గర అవైలబుల్గా ఉండే ఏ ఫుడ్ కలర్స్నైనా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే గ్రీన్ కలర్, రెడ్ కలర్, యెల్లో కలర్ ఈ 3 కలర్స్ ఉన్నాయండి. వీటిని వేసి మిక్స్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే వాటిని వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత దీని మీద ఒక ప్లేట్ పెట్టి ఓవర్ నైట్ ఇలాగే ఉంచేయాలి. మరుసటి రోజు ఉదయానికి ఇది ఈ సిరప్ అలాగే కలర్స్ కూడా బాగా పట్టుంటాయండి. తర్వాత టిష్యూ పేపర్ వేసుకున్న ఒక ప్లేట్లోకి వీటిని అన్నిటినీ తీసుకుని ఆరనివ్వాలి. వీటిని మనం ఫ్యాన్ గాలికి నీళ్ళు ఆరనిస్తే సరిపోతుందండి. ఎండలో పెట్టకూడదు, ఎండలో పెట్టడం వల్ల వడిలిపోయినట్లు అయిపోతాయి. వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకుంటే కలర్ఫుల్గా ఉండి టూటీ ఫ్రూటీ రెడీ అయిపోతాయి. ఇవి ఇలా డ్రైగా అయిన తర్వాత మనం వీటిని ఒక డబ్బాలోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. వీటిని చాలా రెసిపీస్లోకి వాడుకోవచ్చు. కేక్స్లోకి, ఐస్ క్రీమ్స్లోకి, ఇలా పిల్లలకు విడిగా పెట్టినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.